ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుందా? అయితే ఏంజెల్ బ్రోకింగ్ మీకు నెంబర్ వన్ చాయిస్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా డీమార్ట్ అకౌంట్ కావాలి. మిగతా వాటిలో అమౌంట్ని పే చేయాలి. అది ఏంజెల్ బ్రోకింగ్ అయితే ఫ్రీ అకౌంట్. అండ్ అంతేకాకుండా కస్టమర్కి మార్జిన్ కూడా ఎక్కువగా ఇస్తుంటుంది ఏంజెల్ బ్రోకింగ్. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజెల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకుని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇండియన్ జాతీయ మరియు రాజకీయవేత్త, భారత స్వతంత్ర పోరాట నాయకులలో ఒకరు. అతను గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం చేస్తుంటే, అతను మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టిన మహానీయుడు. ఇతని మరణంపై పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అతను మరెవరో కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. దిస్ ఈజ్ లైఫ్. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని కిందనే ఉన్న గంట సింబల్ని టచ్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో ద్వారా మీరు ఎందరో మహాత్ముల యొక్క గొప్ప జీవితాల గురించి తెలుసుకోవచ్చు. సుభాష్ చంద్రబోస్ గారు 1897 జనవరి 23న భారతదేశంలో ఒడిశాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి జానకీనాథ్ బోస్. అతను లాయర్, తీవ్రమైన జాతీయవాది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కూడా ఎన్నికయ్యారు. తల్లి పేరు ప్రభావతి దేవి. సుభాష్ చంద్రబోస్ గారి విద్యాభ్యాసం కటక్లోని రావెన్ష కాలేజియేట్ స్కూల్లోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీలోను, ఫిడ్జ్ విలియం కాలేజీలోను, ఆ తర్వాత చైతన్య యూనివర్సిటీ జీకే యూనివర్సిటీలోనూ సాగింది. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో 4వ ర్యాంకులో నిలిచారు. ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సాధించారు. అయినా 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం ఆరంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించసాగారు. సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మాగాంధీ బోస్ గారిని కలకత్తా పంపారు. అక్కడ చిత్తరంజన్ దాస్తో కలిసి బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించారు. ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ గారి ఆలోచనలో కొత్త భావాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికి మన దానికి భారతదేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించారు. 1937 డిసెంబర్ 26న బోస్ గారు ఎమిలీ షెంకిల్ అనే తన సెక్రటరీని వివాహం చేసుకున్నారు. ఈమె ఆస్ట్రేలియాలో జన్మించింది. వారికి 1942 పుట్టిన కూతురు పేరు అనిత. బోస్ తన భార్యకు రాసిన అనేక ఉత్తరాలను తరువాత లెటర్స్ టు ఎమిలీ షెంకిల్ అనే సంకలన పుస్తకంగా శిశికుమార్ బోస్, సుగతా బోస్ ప్రచురించారు. 1938 బోస్ గారు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా, గాంధీజీ అభిరుచికి వ్యతిరేకంగా ఎన్నికయ్యారు. బోస్ ప్రత్యర్థి అయిన పటాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీజీ భావించారు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ గారు ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాటు కూడా ముఖ్యమని బోస్ గారి భావన. ఈ అభిప్రాయాలతోనే బోస్ గారు అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డారు. 1938 జాతీయ ప్రణాళిక కమిటీ, నేషనల్ ప్లానింగ్ కమిటీ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికారు. ఆ తర్వాత 1939 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయటానికి దీన్ని ఒక సువర్ణావకాశంగా బోస్ గారు భావించారు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంలో రష్యా, జర్మనీ, జపాన్ దేశాలలో పర్యటించారు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచారు. బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వాతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే 2వ తలా మునకలే కొన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకుని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ గారు బలంగా వాదించారు. బోస్ గారి ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డి, మాజిని ప్రభావం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ నాయకత్వంలోని టర్కీ దేశంలాగా కనీసం 2 దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ గారి అభిప్రాయం. ఈ సమయంలో బోస్ గారు అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులు ఎవరూ బోస్ గారితో సమావేశానికి అంగీకరించలేదు. తర్వాత కాలంలో అట్లీ నాయకత్వమైన లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నది మనం గమనించవలసిన విషయం. ఒకసారి సుభాష్ చంద్రబోస్ హిట్లర్ను కలవడానికి వెళ్లారు. 10 నిమిషాల తర్వాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగారు. వెంటనే బోస్ ఈ బాస్ని రమ్మని చెప్పు అని అన్నాడు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరు కలిసి విషయాలు చర్చించుకున్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు హిట్లర్ బోస్ గారిని, ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు. బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్కి తప్ప
ఇంకెవరికీ లేదు అని జవాబిచ్చాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ను సంప్రదించకుండా భారతదేశం తరఫున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఈ నిర్ణయం పట్ల బోస్ గారు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తర్వాత విడుదల చేసింది. కానీ అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదిలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ గారు 1941 జనవరి 19 ఒక పటాన్లాగా వేషం వేసుకుని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటి నుండి తప్పించుకున్నాడు. ముందుగా పెషావర్ చేరుకున్నాడు. అక్కడ అతనికి అక్బర్ షా, ముహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్లతో పరిచయమైంది. 1941 జనవరి 26 గడ్డం పెంచుకుని ఒక మూగా చివిటివాడిలాగా నటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా మియా అక్బర్ షా ఆగాఖాన్ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. రష్యాకు బ్రిటన్తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకున్న బోస్ గారికి నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే NKVD అతనిని మాస్కోకు పంపింది. వారు అతనిని జర్మనీ రాయబారి షులెన్బర్గ్కి అప్పగించారు. అతను బోస్ని బెర్లిన్కు పంపాడు. అక్కడ బోస్కు రిబ్బెంట్రాప్ నుండి విల్హెల్మ్స్ట్రాస్లోని విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల నుండి కొంత సఖ్యత లభించింది. తమ శత్రువుల కోటమైన అగ్రరాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకున్నాడని తెలియగానే అతనిని జర్మనీ చేరకముందే హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్ను నియమించింది. బ్రిటిష్ గూఢచర దళానికి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఈ పనిని చేపట్టింది. ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుండి రష్యా, అక్కడి నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న బోస్ జర్మనుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. బెర్లిన్లో స్వతంత్ర గ్రీన్ గ్లోరీ స్కూల్ స్థాపించాడు. ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు బందీలైన 4500 భారతీయ సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించాడు. ఇది మొదట మచెట్, తర్వాత ఒఫెన్ ఎస్ఎస్ అనే సైన్య విభాగాలకు అనుబంధంగా ఉండేది. అందులోని సైన్యం హిట్లర్ గారికి, బోస్ గారికి విశ్వాసాన్ని ఇలా ప్రతిజ్ఞ ద్వారా ప్రకటించేవారు. భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి రాజ్యం ఏకైక నాయకుడైన అడాల్ఫ్ హిట్లర్కు, భారతదేశపు స్వాతంత్రం కోసం పోరాడే జర్మన్ సైన్యం నాయకుడైన సుభాష్ చంద్రబోస్కు విధేయుడినై ఉంటాను. ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మన్ సైన్యం ఆధీనంలో ఉందని, భారతదేశం విషయాలలో బోస్ గారికి అగ్రనాయకత్వం కట్టబెట్టబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇండియన్ లెజియన్ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారతదేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారదోలుతుందని బోస్ గారి ఆకాంక్ష. ఇక్కడ బోస్ గారి విచక్షణను చాలామంది ప్రశ్నించారు. అలా అగ్రరాజాలు విజయం సాధించిన తర్వాత నిజంగా నాజీలు భారతదేశం వదిలి వెళతారని ఎలా అనుకున్నాడని. 1941-43 మధ్యకాలంలో బోస్ గారు అతని భార్యతో కలిసి బెర్లిన్లో నివసించారు. మొత్తానికి భారతదేశం అవసరాలను హిట్లర్ గారు అంతగా పట్టించుకోలేదు. 1943 ఒక జర్మన్ జలాంతర్గామి U-180లో గుడ్ హోప్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు. జర్మన్ జలాంతర్గామి నుండి జపాన్ జలాంతర్గామి I-29లోకి మారాడు. ఆ రెండు దేశాల జలాంతర్గముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారి జరిగింది. తర్వాత జపాన్ వారి సహకారంతో సింగపూర్లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నాడు. భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ September 1942 సింగపూర్లో స్థాపించాడు. ఇది రాజ్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలోనిది. అయితే జపాన్ హైకమాండ్కు చెందిన హికారి కికాన్కు, మోహన్ సింగ్కు భేదాలు రావడం వలన మోహన్ సింగ్ దీన్ని జపనీయులు కేవలం పావుగా వాడుకుంటున్నారని భావించడం వలనో చేశారు. మోహన్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. బలగాలను యుద్ధ ఖైదీలుగా జైలుకు పంపించారు. 1943 సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరిదిద్దినట్లయింది. అదే సంవత్సరం జూలై సింగపూర్లో జరిగిన మీటింగ్లో రాస్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్కు సంస్థ పగ్గాలు అప్పగించారు. బోస్ గారి పిలుపుతో చాలామంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైనా బోస్ గారు ఆజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు. July 4, 1944 బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజపూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధిగాంచింది, మీ రక్తాన్ని తారపోయండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగింది. ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే సొంతంగా కరెన్సీ, తపాలా బిల్లలు, న్యాయ పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అగ్రరాజ్యాలైన జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయిలాండ్, బర్మా లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా, సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్లు తెలుస్తుంది. సుభాష్ చంద్రబోస్ గారి మరణాన్ని అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం August 18, 1945 తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు అని. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీనివల్ల ఆయన బతికే ఉండవచ్చని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి, బోస్ సోవియట్ యూనియన్కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.
1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షాన్ వాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వెళ్ళింది. అప్పట్లో భారత్కు తైవాన్తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరబడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999-2005 విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోస్ ప్రయాణిస్తున్న ఏ విమానము అక్కడ కూలిపోలేదని నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్కు లేఖ పంపడం జరిగింది. నివేదికను 8 నవంబర్ 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం 17 మే 2006 పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, లింకోజీ గుడిలో ఉన్నది ఆయన చేతాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. 1985 అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాద్లో నివసించిన భగవాన్జీ అనే సన్యాసి మారువేషంలో ఉన్నది బోస్ అని చాలామంది నమ్మకం. కనీసం 4 సార్లు తనని తాను బోసుగా భగవాన్జీ చెప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బతికే ఉన్నాడని గట్టిగా నమ్మేవారు. భగవాన్జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవి దొరకనందున భగవాన్జీ బోస్ ఒకరనే వాదనను కొట్టివేసింది. తర్వాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులు అది తప్పని తేలడంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చింది. ఏదైనప్పటికీ భగవాన్జీ జీవితం రచనలు నేటికీ అంతుపట్టకుండా ఉన్నాయి. బోస్ గారి రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ జపాన్తో ఉన్న అతని మిత్రత్వంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే మరికొందరు వాటిని వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోస్ గారిని అభిమానిస్తారు. తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ గారు మరణించారని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. అతని జీవితంలాగే మరణం కూడా వివాదాస్పదమైంది. జై హింద్.